सुजलाम सुफलाम मलईज शीतलमई सस्य श्यामलमई शोभिंचे यावत् प्रकृतिलोनी पारवश्यमंता आमे मनसुलो निंडिन प्रेमोद्वेगालकु प्रतीकले। आमे संकीर्तन आलापनलो नागलि मीटुतुन्न मृण्मयनादं विनबड़ुतुंदी। आमे महाविष्णुवुकि समुद्रहारति इस्तुंटे आनंद समोन्नतमैन अलल चलनालु चेनेत मग्गालकु ऊपिरिपोस्तायि। आमे मुरिपंगा मालकडिते एडु कोंडल वाडे पूलरथमेक्कि रैतन्नल स्वेद जलधिपै कोनेटि स्नानमाडुताडु। महात्मुडु श्रुति चेसिन ग्रामस्वराज्यान्नि आमे गळंलो निंपुकोनि ఆత్మలీనమై గ్రామసీమలలో పల్లవిస్తుంటే తమ ఉద్ధరణకై తామే మహాత్ముని ముడుపులై పల్లెసీమలలు పరవళ్ళు తొక్కుతున్నాయి। పండితుల పరిధులలో కాకుండా పామరుల హృదయాల నుండి చేరితేనే ఆ మహనీయుల నిజమైన ప్రేమ లోకానికి అందుతుందనేది అమ్మ నమ్ముతారు। అందుకే నగర సంకీర్తనలకు మళ్ళీ జీవం పోస్తూ నారాయణ తత్వాన్ని గ్రామ గ్రామాలలో పరివ్యాప్తం చేస్తున్నారు। జనగణమణ వందే మాతరం సంపూర్ణ గీతాలు కూడా ఆ విశ్వాత్మకుడి అంతరంగం నుండి ఉద్భవమైన సంకీర్తనలేనని ఆ గీతాలాపనలో తరించిన నాడే నిజమైన దైవ సాన్నిధ్యం మనందరికీ సాధ్యమవుతుందని ఆమె పరవశించిపోతారు। మన పల్లె సంపదలైన కమ్మరి కుమ్మరి వడ్రంగి సాలెవాడల మగ్గాల ఆనవాళ్ళే ఈనాటి అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య వెలుగులకు స్ఫూర్తియని వాటి మూలాలకు మళ్ళీ పునరుజ్జీవనం కల్పించటం మనందరి కనీస బాధ్యతగా ప్రతినభూనాలని ఆమె అంటూ ఉంటారు। ఆమె చేస్తున్న మాధవుడి ఆరాధనలో చివరి లక్ష్యంగా మానవుని సేవే కనబడుతుంది। సాధారణ ప్రజలకు చేరువయ్యే సరళమైన సంకీర్తనలే ఆమె ఆభరణాలు। అనుక్షణం స్వేదాన్ని రంగరించి బ్రహ్మ పదార్థాన్ని పండిస్తూ యావత్ ప్రాణికోటికి జవజీవాలను సమకూర్చుతున్న రైతన్న కళ్ళలోని ఆనందమే ఆమె సౌభాగ్యం। సర్వేజన సౌఖ్యమే ఆమె గోత్రం। భక్తి అంటే కేవలం కాషాయం కండువాల సమూహాయం మాత్రమే కాదని మనల్ని కన్న దేశం కోసం మన ఉనికికి కారణమైన ఈ లోకం కోసం అచంచలమైన త్యాగాన్ని మన దేహంలో నిలువెల్లా నింపుకొని సిద్ధంగా ఉండడమే నిజమైన దైవారాధనని ఆ ప్రయత్నమే సర్వేశ్వరుడికి మనల్ని సమీపంగా చేస్తుందనేది వారి నిజతత్వం। నిరంతర చైతన్య చలన స్ఫూర్తికి మనము సిద్ధమవుదాం।